వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. గతంలో ఎన్నికైన ఏపీ ఎన్జీఓ తాలూకా అసోసియేషన్ పాలకోడి కాల పరిమితి 3 సంవత్సరాలు 2019 సెప్టెంబర్తో ముగిసింది సార్. ఎన్నిక నియమావళి 6(2) మరియు 75 ప్రకారం పరిమితి ముగిసిన 45 రోజుల లోపల తిరిగి ఎన్నికలను ప్రస్తుత పాలకవర్గం జిల్లా అధ్యక్షుడు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇందుకు గాను జిల్లాధికారి ఒక ఎన్నికల అధికారి నియమించి వారి ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది సార్. ఆ నోటిఫికేషన్ అనేది ఇస్తే ఆ నోటిఫికేషన్లో పొద్దుటూరు తాలూకాలోని యూనిట్లో ఉన్నటువంటి ఖాళీలు పోస్టులు ఏమేమి ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, 4 వైస్ ప్రెసిడెంట్లు, 4 జాయింట్ సెక్రటరీలు, 1 విమెన్ జాయింట్ సెక్రటరీ ఈ పోస్టులు ఖాళీలు కావగన్నాయి. వీటి కోసం తగిన సభ్యులు నామినేషన్ వేసి వాటిని ఎన్నికల ద్వారా పూరించవలసిందిగా తెలియజేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చేసి దాంట్లో వచ్చేసి సభ్యత్వాన్ని కూడా ఓటర్ ఫైనలిస్ట్ కూడా ఎన్నికల దగ్గర ప్రకటిస్తాడు సార్. ఆ ప్రకటించడానికి కూడా సభ్యత్వం కొంతమంది నుంచి ప్రస్తుతం పనిచేసిన ఉద్యోగులు గతంలో తీసుకునే వాళ్ళంతా ఇప్పుడు ఎలక్షన్ అధికారి నియమించిన తర్వాత కూడా సభ్యత్వం తీసుకుంటారు సార్. అది ఎప్పుడు జరిగేటటువంటి 30 ఇయర్స్ నుంచి జరిగే ప్రాసెస్ అనమాట. ఈ మన బైలా ప్రకారం ఎన్నికల అధికారి వచ్చిన తర్వాత కూడా మెంబర్షిప్ తీసుకుంటాడు అనమాట. తీసుకొని ఆ ఎన్నికల అధికారి తీసుకున్న తర్వాత ఫైనల్ ఓటర్స్ ప్రకటించిన తర్వాత నామినేషన్ తేదీ ప్రకటించి నామినేషన్ తేదీకి ఎన్నికల తేదీకి వారం రోజుల గ్యాప్తో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది రొటీన్గా జరిగే ప్రాసెస్ సార్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇది ఈ దాని మామూలుగా ఒక నోటీస్ బోర్డు కాదు కానీ ముఖ్యంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తారు సార్. జనరల్గా అందరికీ ఉద్యోగులందరికీ పత్రికలు తెలియజేస్తారు. కానీ దానికి ఇప్పుడు విరుద్ధంగా జిల్లా అధ్యక్షులు కేవీ శివారెడ్డి గారు ఎలాంటిది ప్రకటించకుండా ఉద్యోగులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము గతంలో నేను ఎలక్షన్ పోటీ ఇట్లా మేము పోటీ చేయాలనుకున్నా ఇట్లా నాకు ఎప్పుడు మీరు ఎన్నికలు నిర్వహిస్తారంటే గతంలో జనవరిలో అని చెప్పాడు. తర్వాత ఫిబ్రవరి అన్నాడు. మేము నిన్న కమిటీ మేము ఎలక్షన్ పోటీ తెలిసిన అభ్యర్థిని వెళ్ళి అన్న ఎప్పుడు ఎలక్షన్ నిర్వహిస్తారంటే ఎలక్షన్ ఏం లేదు అయిపోయింది రాసేసుకున్నాము మేమే ఇప్పుడు ఏం లేదు ఏం చేసుకుంటారో చేసుకోకండి మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి మీ ఇష్టం వచ్చిన చేసుకోకండి మేము అయిపోయింది అని ఇదేనన్న ఇంత నిరంకుశం ఇంత స్వార్థము పదవి ఇంత స్వార్థమేందన్న ఇది మామూలుగా ఇప్పుడు మామూలుగా పద్ధతి ప్రకారం మీరు ఎవరు గెలుస్తారో ఎవరు పడతారో ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు ఉద్యోగులు అన్నాక పోటీ అన్న తర్వాత అసోసియేషన్ ఎన్నికల తర్వాత జనరల్గా జిల్లా అధ్యక్షులు న్యూట్రల్గా ఉండి ఇరు వర్గాలను ఏ వర్గం వస్తే ఎవరు వాళ్ళు వస్తే వాళ్ళు నీకు కమిటీగా పనిచేస్తారు కానీ ఒక వర్గానికే నేను ఒకరి రఘురామరెడ్డి నాకు కావాలా అదే ఉంచుకుంటాను మీరు సభ్యులే కాదు మీకు సంబంధమే లేదు అని ఒక నిరంకుశంగా దుర్మార్గంగా ప్రవర్తించి నిన్న అతనికి వాళ్ళ ఒప్పందాలతో వాళ్ళు ఇప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి కళ్యాణ మండపం ఉంది ఆ డబ్బులన్నీ కూడా జిల్లా అధ్యక్షులు ఆడుకుంటూ అవన్నీ కూడా దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఎన్నికల తేదీని ప్రకటించకుండా మేమే రహస్యంగా చేసుకున్నామనేది మొట్టమొదటిసారి జిల్లా అధ్యక్షుడుగా మాకు దురదృష్టకరమైన రోజుగా మేము భావిస్తున్నాం. బ్లాక్ డే అంటే ఎంప్లాయర్స్ పొద్దుటూరు పద్ధతి కూడా ఒక మానసికంగా ఒక వాళ్ళందరికీ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి బాధ పెట్టేటువంటి నిర్ణయం మనం చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఉద్యోగుల నిర్ణయం అంటే మాకు ఒకటి ఉంది బైలా ప్రకారం ఉద్యోగులందరికీ మామూలుగా సమస్యలు వస్తే తాలూకా అధ్యక్షులు పోతాం తాలూకా అధ్యక్షులకి సమస్యలు వస్తే జిల్లా అధ్యక్షులే కమిటీలకే ఇంత గొడవలు చేస్తున్నాడంటే అతను మామూలు ఉద్యోగులకు ఎంత సహాయం చేస్తాడు. ఈ ఇలాంటి వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కమిటీలు నిర్మాణానికే మామూలుగా సంఘాలు ఎందుకుంటాయి ఏదైనా ఉద్యోగులకు సహాయం చేసేదానికి పలాని సంఘం పెద్దలు ఏదైనా సహకరించి ఉద్యోగుల మధ్య స్నేహ సౌభ్రాత్వాన్ని మంచిదనాన్ని వాళ్ళకి మేలు చేయడానికి చేస్తారు. కానీ ఈ వ్యక్తి సంఘంలో కీలకమైనటువంటి కమిటీలలోనే స్వార్థాలు కమిటీల్లోనే వాళ్ళను ఇప్పుడు ఈరోజు పొద్దుటూరులో బాగా కలిసి ఉండాలనుకున్న ఉద్యోగుల మధ్య ఒక శత్రుభావన కలిగించేసి వాళ్ళను వ్యతిరేక భావనలు పెట్టేసి ఒకరికొకరికి ఇబ్బందులు కలిగేసే విధంగా జిల్లా అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం అనేది అతని స్వార్థపూరిత రాజకీయానికి ఒక నిదర్శనం అనమాట. ఇలాంటి జిల్లా అధ్యక్షులు ఉండడం మన దురదృష్టకరము మా దురదృష్టకరము. గత ఇలాంటి వల్ల ఎన్జిఓ సంఘం అనేది దిగజారిపోతుంది అనమాట ఇలాంటి వ్యక్తుల వల్ల. అందువల్ల పక్క సంఘాలు కూడా కొంచెం బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఇలాంటి నిరంకుశలు ఇలాంటి సాడిస్టులకు ఇలాంటి వాటికి దూరంగా మంచి చేయాలనుకున్న వాళ్ళు పక్క సంఘాల్లో పనిచేసుకుంటూ వాళ్ళు అంత ఎంతో ఖ్యాతి పోవాలి ఎంతో సహాయం చేసుకుంటున్నారు. ఇతనికి ఏదైనా సహాయం చేసేది పోగా సంఘ నిర్మాణాలకే సంఘం నిర్మించే సంఘంలో కమిటీలకే సమస్యలు తెచ్చిపెడుతున్నాడంటే ఈ సంఘం ఎందుకు ఇలాంటి సంఘాలు ఎవరు ప్రోత్సహిస్తారు ఎవరు ఇష్టపడతారు. కానీ ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించే ఉద్యోగులు కూడా ఆలోచించుకోవాలి ఏమి ఇలాంటి వ్యక్తులు మనం సపోర్ట్ చేసేదని. వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ ఏమంటే డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా
మాకు న్యాయం చేయాలని మేము మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, ఎవరి బలం ఏమున్నా కూడా ఎన్నికల ద్వారా స్పష్టమైన అధికారాన్ని ఎవరైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ చేస్తే ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి మేమంతా ఉద్యోగులంతా కూడా ఎన్నికలు కోరుకుంటున్నారు. అందరూ మెజారిటీ పీపుల్ కూడా దీనికి చాలా బాధపడుతున్నారు. ఈ నిర్ణయానికి చాలా అసంతృప్తిగా ఉంది, వాళ్ళకి మానసికంగా బాధ పెడుతున్నారు, తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కాబట్టి వెంటనే ఎన్నికల తేదీ నోటిఫికేషన్ చేసి ఎన్నికల తేదీని నోటిఫికేషన్ ద్వారా మాకు న్యాయం చేయాలని, కొత్త నూతన కమిటీకి ఈ ఆహ్వానం పలకాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం. మామూలుగా వ్యక్తులు మామూలు సంఘంలో ఏంటంటే అండి, మామూలుగా మేము మా అనుభవంలో మేము దాదాపు 30 ఇయర్స్ నుంచి నేను చూసిన అసోసియేషన్లో మా మెంబర్షిప్ అనేది చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. మాకు అసలు ప్రేమతో ఇష్టంగా ఇచ్చింది మెంబర్షిప్ అనమాట. అది మామూలుగా మేము ఏ సంఘమైనా మెంబర్షిప్ అనేది రాసి చేయడానికి ఇష్టపడతారు ఏదైనా కానీ, ఫస్ట్ టైం నా అనుభవంలో మెంబర్షిప్ను ఒక వ్యతిరేక భావనతో చూసిన అధ్యక్షుడు కేజే రామరామరెడ్డి. మెంబర్షిప్ అంటేనే భయంతో ఉనికి, అసలు అతను బాడీ చూస్తే కనుక ఇంకా మెంబర్షిప్ మీరు ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర తీసుకుంటారు కదా, ఎలక్షన్ తీసుకు అంటే వణుకుతున్నాడు అతను, మెంబర్షిప్ ఇవ్వడానికి భయపడిపోతున్నాడు. అంటే ఇతను మళ్ళీ నాకు పోటీ వస్తాయి అంటే పదవి మీద అంత కాక్ష వ్యామోహం ఉండే అధ్యక్షుడిని ప్రెసిడెంట్ ఉండాలనుకుంటే కేజే రఘురామరెడ్డి. నేను ఇంతవరకు ఏ అధ్యక్షుడు చూడలేదు. ప్రెసిడెంట్ అనేవాడు ఏదైనా కానీ పదవి ఏదైనా కానీ మెంబర్షిప్ దానికి ప్రాథమిక హక్కు ఉద్యోగులకు. అది నువ్వు ఎవరు బాధతో ఏది చేయాలని దాని ఏదో ఈరోజు జిల్లా అధ్యక్షుడు నీకు మెంబర్షిప్ లేదు నువ్వు తీసుకోవాలా, ఏదో చిన్న చిన్న పిల్లలు చెప్పినాడు నువ్వు అప్పుడు తీసుకోవాలా ఇప్పుడు తీసుకో, ఎన్నికల అధికారి ప్రకటించిన తర్వాత మెంబర్షిప్ తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటికి స్వార్థంగా ఆలోచించి ఈ సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి వీళ్ళంతా కృషి చేస్తున్నారని నేను చెప్తున్నాను సార్. ఉన్నటువంటి బాడీలో రఘురామరెడ్డి గారు తాలూకా అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళ ఎలక్షన్ వాళ్ళ కాలపరిమితి 1 సెప్టెంబర్ సెప్టెంబర్ తర్వాత ఎలక్షన్ జరపాల్సి ఉంది, కానీ సెప్టెంబర్ తర్వాత జనవరిలో జరుపుతాం అనేటువంటి మాట ఇచ్చినారు. జనవరిలో కూడా ఇంతవరకు ఎలక్షన్ జరపలేదు, తర్వాత ఫిబ్రవరి జరుపుతామని ఫిబ్రవరి కూడా ఎగరగొట్టినారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఎలక్షన్ జరపండి పోటీ పెట్టండి అనేదే మాట్లాడుతున్నారు. ఆ ఎలక్షన్లో సభ్యులు అడిగినటువంటి వాటికి ఎలక్షన్ పెట్టి జరగాల, ఎవరో లేకుండా దొంగసాటుగా వచ్చి ఏదో ఆఫీసులు కూర్చొని రాసుకోబోతాం మేము ఎలక్షన్ డిక్లేర్ చేసుకుంటాము అనేటువంటి ఇది సభ్యత సంస్కారం అనిపించుకోదు. కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి బాడీ కడప జిల్లా బాడీ వాళ్ళు వచ్చి ఎలక్షన్ డేట్ ఇస్తూ నామినేషన్ డేటు విత్డ్రాయల్ డేటు మొత్తం ఇచ్చి ఎలక్షన్ జరపాలని కోరుతున్నాము. దొడ్డిదారుల పోవాలనేటువంటిది ఉండకూడదు. వీళ్ళు పోయి కడప పోయి శివారెడ్డి గారిని కలవడం కూడా జరిగింది. జరిగినప్పుడు ఆయన మేమేమి రాసుకుంటే ఏం చేస్తారు, మేము జరిగింది అయిపోయింది అనేటువంటిది పేర్లు రాసుకుంటాము, అప్పుడు మీరేం చేస్తారు, కోర్టు పోతే 3 ఏళ్ళు పడుతుంది, కోర్టు నాకేం కొత్త ఏం కాదు, ఎన్నిసార్లు మేము కోర్టు తిరుగుతున్నాము, మాకు అలాంటి ఏం భయం లేదు అది అన్నాడు. ఓడిపోతామనే భయమా మీకు అని కూడా అడిగినారు. ఆ టైంలో ఆయన ఏమన్నాడు, అవునండి మేము ఓడిపోతామనే భయం మాకుంది, మా వాడిని మేము ఎన్నుకోవాలా, నా శిష్యులు వాళ్ళు నా శిష్యులను అట్టే కొనసాగించుకుంటారు అనేటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరం. నీ శిష్యులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు, ఒక సంఘంలో ఒక అసోసియేషన్లో ఉన్నప్పుడు ఎవరికి అయితే అభిమాన సభ్యులు చూపిస్తున్నారో అతన్ని ఎన్నుకుంటారు, నీ ఇష్టాచారం కాదు. నువ్వు దయచేసి ఎన్నికలు జరుపు, ఎవరు గెలిచే వాళ్ళు గెలుపు దైవాధీనం, ఎవరైనా గెలవచ్చు, ఓడిపోతామనేది మన దృష్టిలో పడకూడదు. కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి సంఘము వాళ్ళు ఎలక్షన్ జరపాలని కోరుకుంటూ, నేను ఎందుకు అడుగుతున్నానంటే సంఘంలో రిటైర్డ్ ఎంప్లాయీ ఆఫీసు, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. ఎవరైతే ఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉంటాడో అతను జేఏసీ ప్రెసిడెంట్ అవుతాడు. కాబట్టి జేఏసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని మేము ఎన్నుకోవాలా, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో నేను వీళ్ళని సపోర్ట్ చేస్తూ చంద్రమౌళి ప్యానల్ గెలిపించాలని నేను మనసారి కోరుకుంటున్నా. దానికి వివరణ నేను ఇస్తున్నాను మీకు. మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ కదా, మరి ఎన్జిఓ దాంట్లో ఎందుకు పాల్గొంటున్నారని అంటే ఎన్జిఓ ప్రెసిడెంట్ రేపు గెలిచిన తర్వాత ఎవరన్నా కానీ అతను జేఏసీ ప్రెసిడెంట్ అవుతాడు. కాబట్టి ఆ జేఏసీ ప్రెసిడెంట్ మంచి నాయకుడు కావాలనేది మేము అనుకోడు. ప్రతి అసోసియేషన్లో కూడా జేఏసీ తరఫున నాయకుడు ఉంటాడు. వీళ్ళందరికీ నాయకుడు ఎవరు, ఎన్జిఓ ప్రెసిడెంట్కు ఎవరైతే ఉంటే అతను నాయకుడు. కాబట్టి అతని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే నేను వీటిలో పాల్గొనాల్సి వచ్చింది. మంచి నాయకుడు ఎన్నుకోవాలని చంద్రమౌళి గారికి సపోర్ట్ చేస్తూ గెలిపించదని నా వంతు కృషి నేను చేస్తుంది. థ్యాంక్ యూ సార్.